మొన్నటి దాకా ఒక్క ఆనవర్త మంచుగుండని కండ్లల ఒత్తులేసుకొని ఎదురు చూసిన రైతులంతా ఆనల్ చురుగాంగనే ఆల్చంగొచ్చిన సర్పోని కొట్టే వరకు పంటలు మంచిగొస్తాయని సంబరపడ్డారు. కానీ తిప్పలే లేకుంటా పంటలు వండిస్తే ఆలు రైతులెట్లయితారు? గందికే ఆనొస్తే సాలనుకుంటే వరదొచ్చి ముంచింది. శాన జిల్లాలల పంటలు తెరలైనాయి. పంటల పరిస్థితి ఏంది? రైతుల గోసలేంది? అరుసుకుందాం పారి. బంగారం అసంటి మిర్చి తోట వరదకు మొత్తం నేల కొరుగుతే నీళ్ళెల్ల కొడతానికి తనలాడుతున్నారు పాపం. ములుగు జిల్లా మంగపేట ఏరియాలో గోదావరి వరదకు మిరప నారుమల్లు అన్ని మునిగి అక్కరు రాకుంటాయినాయి. ఏమడు చూసినా ఉసుక మేటలు బూర్ద మిలిగింది. అటు మహిబాద్ జిల్లాలో ఉసుక మేటలేస్తే పారలు తొందీసేస్తున్నారు మహిళా రైతులు. వాగులు వంకలు బొంగ వరకు వేసిన పంటలన్నీ ఆగమైనాయి. భూమి మాత్రం కుసుకుపోయింది. వారం రోజుల కింద వేసిన నాట్లు మొత్తం అయితే ఈ ఏదైనా దున్నడానికి కూడా ఏం లేకుండా అయిపోయింది సార్. ఉసుక మేటలతో మల్ల దున్ని పంటేద్దామన్నా ఈలు కాకుంటున్నది. అంతటా వరదతో నాగమైతే మంచిర్యాల జిల్లాలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మునిగినాయి పంటలు. ఆ జిల్లా ఈ జిల్లా అని ఏం లేదు, అంతటా నష్టపోయిండ్రు రైతులు. వర్షాలు బాగా పడడం వల్ల మాకు బాగా ఇదైంది. 20 ఎకరాలు నాటినా సార్, నేను 10 ఎకరాలు అయితే ఖరాబ్ అయిపోతుంది. పొలం వేసి పొలం మొత్తం కొట్టుకుపోయింది. వేసేది పోయింది, వేయంది పోయింది, మొత్తం కొట్టుకుపోయి 5 ఎకరాల పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది. రైతులకు ఇంత అరిగోస పడుతుంటే ఆఫీసర్లు ఇట్లా అచ్చి చూసిన వాళ్ళు లేరని గరం అవుతున్నారు. ఇంతవరకు ఒక పైసా అచ్చింది లేదు 3 సంవత్సరాల నుంచి. గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. ఎవరు అడిగిన వాళ్ళు లేరు, అధికారులు అచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. పోయిన పంటలు మళ్ళీ ఇద్దామన్నా ఆలస్యమై పంట చేతికి చూస్తూ వస్తుందో రాదో అని బూగులు పడుతున్నారు రైతులు. ఇంకా వారం 10 రోజులు లేట్ అయింది అనుకోండి, ఈ మొదటి దానికి ఇప్పుడు నాటేదానికి అసలు కలవదు. అది వేసినా గానీ రేపు ఆ పొలం అంతా ఒకసారి ఎంతది, ఇది ఒకసారి ఎంతది, అది మాకు చేతికి పోవడం. తెలంగాణలో 15 లక్షల ఎకరాల పంట నష్టం అయిందని సర్కారు వాళ్ళు చెప్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువే ఉంటుండొచ్చు. ఇక నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ప్రతి రైతుకు గింజకు డబ్బులు వచ్చే విధంగా చేసి ప్రభుత్వం ఆదుకుంటేనే ఇక్కడ రైతులు బతుకుతారు తప్ప, ఇక రైతును కూడా విస్మరించినా కూడా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ వానలు వస్తే ఒకోసాయే, రాకుంటే ఒకోసాయే. ఏ తిప్పలు లేకుండా రైతు ఎన్నడు పంటలు పండిస్తాడో, ఎన్నడు సంబరంగా ఉంటాడో పో.